డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం భావప్రకటన స్వాతంత్రపు హక్కు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి, భావప్రకటన స్వాతంత్రపు హక్కు. ఇక వినండి, దేవుడు లేడని చెప్పటం కూడా హక్కే. నీరు, నిప్పు, వాయువు, అగ్ని ఈ పదార్థాలతో ఈ విశ్వం మానవ దేహం నిర్మితమైనవని తన పరిశీలనల వల్ల తెలియజెప్పిన వాడు అజితకేశ కంబళి, ప్రపంచంలోనే తొలి భౌతిక పదార్థవాది, భారతీయుడు. నల్లని వెంట్రుకలతో నేసిన కంబళి కప్పుకోవడం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది. పూర్వం నుంచే ఈ దేశంలో ఎన్నో జీవన విధానాలు వర్ధిల్లాయి. చార్వాకం, లోకాయతం, సాంఖ్యం, వైశేషికం, న్యాయం, బౌద్ధం, జైనం మొదలైనవి. ఇవేవి మతాలు కావు, జీవన తాత్విక దర్శనాలు. చార్వాక లోకాయత దర్శనాలు, నాస్తిక దర్శనాలు, సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పుకోవలసిన ఇలాంటి దర్శనాల గురించి మనం చెప్పుకోం. ఇక మిగతా హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలు దర్శనాలు కావు, కేవలం మతాలు, మతిలేని మతాలు. వాటికి ఒక నైతికత, ధార్మికత లేదు, ఉండదు. వేదాలు ప్రామాణికం కాదు, యజ్ఞాలు మోక్ష సాధనాలు కాదు, జంతు బలులు నిరసించాల్సినవి అని చెప్పిన మహావీరుడు అన్ని వర్ణాలు సమానమేనన్నాడు. బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఖండించాడు. దేవుడు లేడని, ఆత్మ, స్వర్గనరకాలు లేవని, ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంటుందని మొదట చెప్పింది చార్వాకులే. ఆ విషయాల్ని బౌద్ధం బలపరిచింది. ఒక రకంగా భారతీయ తత్వచింతనలో బౌద్ధం ఒక ముందడుగు. అయితే అది అన్యాయంగా, అర్ధాంతరంగా ముగిసింది. గుప్తుల కాలం నాటికి వైదిక ధర్మం బలం పుంజుకుంది. ఫలితంగా భారతీయ భౌతికవాదం బలహీనపడుతూ వచ్చింది. క్రమక్రమంగా సమాజం దహానికి పూర్తిగా దూరమైంది. వార్తాపత్రికలు, రేడియో, టీవీలు శాస్త్రీయ విజ్ఞానంతో మనిషి కనుగొన్న మాధ్యమాలే. కానీ అవి పొద్దుటి నుంచి అర్ధరాత్రి వరకు అశాస్త్రీయ మూఢనమ్మకాల అజ్ఞానం ప్రసారం చేస్తున్నాయి. దొంగ బాబాల ఉపన్యాసాలు, స్వాముల విన్యాసాలు వినిపిస్తున్నాయి, చూపిస్తున్నాయి. రుద్రాక్ష ధరించమని చెప్పడానికి ఒకడు, రంగురాళ్ళు ధరించమని మరొకడు, వీరే కాకుండా పేరులో అక్షరాలు మార్చుకోమని వేరొకడు వస్తుంటారు. సంఖ్యాశాస్త్రం, వాస్తు, జ్యోతిష్యం వీటిని ప్రచారం చేయడానికి మరికొందరు వస్తారు. తప్పు వాళ్ళది కాదు, వాళ్లను ప్రమోట్ చేస్తున్న ఆయా సంస్థల యాజమాన్యానిది. పూర్వాశ్రమంలో ఈ బాబాలు, స్వాములు అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారో లేక డ్రగ్ మాఫియాగాళ్ళో, హీనమైన రాజకీయాలు చేసే బ్రోకర్గాళ్ళో అయి ఉంటారు, లేదా చిట్టి ఫైనాన్స్ డబ్బులు ఎగ్గొట్టి బోర్డులు తిప్పేసి పారిపోయిన దొంగస్వాములు అయి ఉంటారు. వీళ్ల భరతం పట్టాలంటే మొదట వీళ్ళు పారిపోకుండా దేశ సరిహద్దుల్లో గట్టి నిఘా పెంచాలి. దేశంలోని ప్రసార మాధ్యమాలు జనం మూఢనమ్మకాల్లో మునిగిపోకుండా చేతనత్వంతో పనిచేస్తూ ఉండాలి. అప్పుడే మెరుగైన సమాజం స్థాపించబడుతుంది. కానీ మరోవైపు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఉద్యోగులు కోట్ల లంచానికి అలవాటు పడ్డారు. సినీ తారలు డ్రగ్స్లో తేలిపోతున్నారు. చదువు లేని వారంతా పాలకులవుతున్నారు. దేశంలో విద్యావంతుల సంఖ్య పెరుగుతుంది, కానీ విచిత్రం, విచక్షణ ఇవి ఉన్నవారు వారి సంఖ్య పెరగడం లేదు. ఈ పరిస్థితిని మార్చుకోవలసిన అవసరం ఉందా లేదా సామాన్య పౌరులుగా మనం ఆలోచించుకోవాల్సి ఉంది. దేవుడు సర్వాంతర్యామి అని భావించే వారంతా దేవుడు లేడు అని
పెరియార్ రామస్వామి ఆయన విగ్రహం కింద చెక్కి ఉన్న అక్షరాలు చూసి ఇబ్బంది పడుతున్నారని, దైవనాయకం అనే అతను మద్రాస్ అదే చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. దేవుడు ఉన్నాడని ప్రచారం చేసే హక్కు ఉన్నట్లే దేవుడు లేడు అని చెప్పే హక్కు కూడా ఉంటుంది. రాజ్యాంగంలోని 13వ అధికరణం ప్రకారం భావ ప్రకటనను అందరూ తమకు నచ్చినట్లు చేయవచ్చు అని ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇక మత సామరస్యం గురించి కొందరు పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారు, కానీ మనసులో ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటారు. మతాలన్నీ మూఢనమ్మకాలకు ప్రతిరూపాలు అని మాత్రం గ్రహించరు. ఒక్కోసారి ఒక మతంలోని 2 శాఖలు కలిసి 3వదాన్ని నాశనం చేస్తాయి, లేదా ఒకదానికి మరొకటి సహాయపడతాయి. మత సామరస్యం అంటే ఒక మతం వాళ్ళు మరో మతానికి అడ్డుపడకుండా దేవుడు, దయ్యం, ఆచారం, సంప్రదాయం అంటూ జనం శ్రమని సమానంగా దోచుకోవటం అన్నది వాస్తవం. నిజానికి మతాలకు కానీ మత గురువులకు కానీ వారి వారి దేవుళ్ళకు కానీ ఎక్కడా ఎప్పుడు ఏ మహిమలు లేవన్నది ఇప్పుడు వచ్చిన కరోనా తేటతెల్లం చేసింది. ఈ దేశంలో ఇంతమంది స్వాములు, బాబాలు, పాస్టర్లు, ముల్లాల నుంచి ఏ పాజిటివ్ వైబ్రేషన్స్ రాలేదు. ఏ ఒక్కరూ కరోనాను కట్టడి చేయలేకపోయారు. మళ్ళీ మనిషే తన మేధోశక్తిని ఉపయోగించి వాస్తవంలోంచి నివారణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. రామాయణమంతా ఫేక్, బోగస్ అని అన్నాడు రమణానంద మహర్షి. రాముడు, కృష్ణుడు మాంసాహారులేనని అన్నాడు గరికపాటి. మరి వీళ్ళంతా హేతువాదులు కాదు, ఆధునిక ఆలోచన ధోరణి గలవారమని చెప్పుకునే సంప్రదాయవాదులే. అధికారంలో ఉండి బాధ్యతాయుతమైన పదవులు నిర్వహిస్తున్న గౌరవనీయులు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారో చూడండి. అన్ని రకాల మీడియాల్లో మనకు ఇవి కనిపిస్తూనే ఉన్నాయి. వీటిలో నిజమెంత అనేది దేశ పౌరులు ఎవరికి వారే వారి వారి విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి తేల్చుకోవాలి. ఐజాక్ న్యూటన్, ఐన్స్టీన్లు ఆర్య బ్రాహ్మణులే అని ఈ దేశ విదేశాంగ మంత్రి ప్రకటించారు. మహాభారత కాలం నాటికే ఓలా, ఊబర్ అనేటువంటి క్యాబులు వాడుకలో ఉన్నట్టు త్రిపుర ముఖ్యమంత్రి ప్రకటించారు. పెట్రోలు ధరలు తగ్గాలని పెట్రోలియం మంత్రి చండీయాగం చేశారు. చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించకుండా ఒక సామాన్యుడి స్థాయికి అసహాయంగా పడిపోవటం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయమా? ఇంతటి ఘనాపాటి మరొక మంత్రి గారు ఉన్నారు. ఆయన పశుసంవర్ధక శాఖ మంత్రి. ఈయన దేశంలో నేరాలు, ఘోరాలు తగ్గాలని ఆవులకు భగవద్గీత వినిపించారు. వర్షాల కోసం 2 కప్పలకు పెండ్లి చేస్తారు గుజరాత్ విద్యామంత్రి. దేశ ప్రజల ఆరోగ్యం కోసం పిజ్జాలో చీజ్కు బదులు ఆవు పేడ పెట్టుకొని తినాలంటారు ఆరోగ్య శాఖ మంత్రి. దేశంలో జీడిపి రేటు పెరగాలని అశ్వమేధయాగం చేయాలని సూచిస్తారు ప్రధానమంత్రి. రాహువు అనే పాము చంద్రుణ్ణి మింగి గంట తర్వాత కక్కుతుంది, కనుక చంద్రగ్రహణం రోజు మగవారు ఊపిరి పీల్చుకోవద్దని, అలా చేస్తే రక్తం కక్కుకొని చస్తారని జ్యోతిష్య బ్రహ్మ స్వామి బోడయ్య చెప్పారు. ఇవన్నీ వాస్తవాలా లేక ఎవరో కావాలని చేసిన వ్యంగ్య వ్యాఖ్యల అని కొంతమందికి అనుమానం రావచ్చు. అందులో ఆశ్చర్యం లేదు. కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దల ప్రకటనలు దాదాపు ఇలాగే ఉంటున్నాయి. ఒక్కోసారి ఇంతకన్నా హీనంగా కూడా ఉంటున్నాయి. అందువల్ల పదే పదే చెప్పేదేమంటే సామాన్య పౌరులు వివేకవంతులు కావాలి,
నిజానిజాలు బేరీజు వేసుకుంటూ ఉండాలి. 20-20 సెప్టెంబర్ 10 భారత రక్షణ మంత్రి, ఫ్రాన్స్ రక్షణ మంత్రి అంబాలా బేస్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన యుద్ధ విమానాలని భారత వాయుసేనకు అప్పగించడానికి ఏర్పాట్లు చేసిన కార్యక్రమం అది. అక్కడ సంప్రదాయం పేర సర్వధర్మ పూజ జరిపించారు. ఆ పూజల వల్ల ఆ యుద్ధ విమానాల నైపుణ్యం ఏమీ పెరగదు, జరిపించినంత మాత్రాన తరిగేదీ లేదు. ఇతర దేశాల్లో ఇలాంటి పూజలు జరగవు, ధర్మబోధకులు ఉంటారు కానీ వారిని వైజ్ఞానిక పరిశోధక రక్షణ ఆ రంగాలకు సంబంధించిన కార్యక్రమాలకు పిలవరు. మన దేశంలో మాత్రం ధర్మం పేరుతో అధర్మంగా జీవించే మూర్ఖుల్ని అనవసరంగా ఆహ్వానిస్తుంటారు. లేకపోతే ఇస్రో రాకెట్ ప్రయోగాలు జరుగుతూ ఉంటే అక్కడ జగ్గి వాసుదేవో, 3 శ్రీల రవిశంకరో ఎందుకు? రాజకీయాల ఒత్తిడి, ఉన్నతాధికారుల బలహీనత కాకపోతే ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూసి, వారి కార్యక్రమాల్ని చూసి సామాన్యులు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకు నిత్య జీవితంలోంచి ఎన్ని సంఘటనలైనా చెప్పుకోవచ్చు. 20-20 జూన్ 30 ఛత్తీస్గఢ్లో పిడుగుపాటుకు ఆవు పేడ వైద్యం జరిగింది. పిడుగుపడటంతో అక్కడ 2 యువకులు, 1 యువతి తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకుపోకుండా తీరిగ్గా ఒంటి నిండా ఆవు పేడ పూస్తూ కాలయాపన చేశారు. వైద్య సహాయం అందక వారు మరణించారు. అమాయకులైన గిరిజనులు ఉండే ఆ గ్రామంలో మూఢనమ్మకాలు ఎక్కువ. ఉన్నత స్థాయి విద్యావంతుల్లో ఒక రకమైన మూఢనమ్మకాలు ఉంటే మారుమూల గ్రామాల్లో విద్యావిహీనుల్లో మరొక రకమైనవి ఉన్నాయి. దీనికి కారణం పరిపాలకులు, అధికారులు, రాజకీయాలు, స్వార్థం, కుచ్చిత బుద్ధి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. సనాతన ధర్మం చెప్పినట్లు ధర్మం 4 పాదాల మీద ఎప్పుడూ నడవలేదు, 4 వర్ణాల మీదే నడిచింది. దానిలోంచే ఎక్కడా లేని మూఢనమ్మకాలు జనంలో జీర్ణించుకుపోయాయి. పరిస్థితి అలాగే ఉండాలనుకోవటం మూర్ఖత్వం. అందరికీ సమానమైన విద్య, అవకాశాలు, హక్కులు, న్యాయం అందేదాకా ఈ సంఘర్షణ తప్పదు. అందుకే అర్జెంటీనా మార్క్సిస్ట్ విప్లవకారుడు చేగువెరా అంటాడు, 21వ శతాబ్దపు మానవుల్ని, అంటే మనల్ని మనం తయారు చేసుకోవాలి. కొత్త సాంకేతిక శాస్త్రంతో కొత్త స్త్రీ పురుషుల్ని తయారు చేసుకోవడానికి మనం రోజువారీగా కృషి చేస్తూ ఉండాలి అని చేగువెరా చెప్పాడు. అసమానతలను, అన్యాయాలను, మత దురహంకారాన్ని చూసి ఎదిరించలేకపోతే కనీసం ఆ వ్యవస్థను చూసి నవ్వనైనా నవ్వండి అని అన్నాడు విశ్వవిఖ్యాత నటుడు, దర్శకుడు, మానవతావాది చార్లీ చాప్లిన్.